हाई अंडी ना पेर श्रीलेख वेलकम टू लेखा चंद कुकिंग्स मैं चैनल नेन मीक चूपिंचे रेसिपी मटन करी अंडी चाला सिंपल गा टेस्टी गा एला चेसुकोवालो नेन इप्पुडु मीक चूपिस्तानंडी बैचलर्स अयिना लेकपोते कोत्तगा इप्पुडे ट्राई चेस्तुन्न वाळ्ळैना सिंपल गा प्रेशर कुकर लो एला चेसुकोवालो नेन इप्पुडु मीकु चूपिस्तानंडी दानि कोसम फस्ट नेनु 1 केजी दाका मटन तीसुकुन्नानंडी इलागा क्लीन गा नेनु वाश चेसुकुंटुन्नानंडी इप्पुडु नेनु वेजिटेबल्स कूडा कट चेसि पेट्टुकुन्नानु आनियन्स पच्चिमिर्ची टोमाटोस् इप्पुडु स्टव ऑन चेसुकोनी कुकर पेट्टुकोंडी इप्पुडु दींट्लोकी 2 टेबल स्पून आयिल नि वेसुकुन्नानंडी दींट्लोकी कट चेसि पेट्टुकुन्न आनियन्स पच्चिमिर्चिनी याड चेसुकोंडी इवि लाइट गा कलर चेंज अय्येंत वरकु ఇలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను దీంట్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుంటున్నానండి ఇలాగా పచ్చి వాసనంతా పోయేదాకా ఇలాగా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోండి మీకు పసుపు తక్కువైనట్లు అనిపిస్తే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ salt ని నేను యాడ్ చేసుకుంటున్నానండి salt వేయడం వల్ల ముక్కలు తొందరగా ఉడుకుతాయండి ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దాని కోసం యాలకులు మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు वन टी स्पून नेनु एंडु कोब्बर्नी याड चेस्तुन्नानंडि वन टी स्पून धनियालु वेसुकोनी मेत्तगा पौडर लागा चेसुकोंडि इप्पुडु दीनि पक्कन उंचुकोंडि चूसारु कदा मटन एंत बागा उडुकुतुंदो इप्पुडु मध्य मध्यलो इलागा कलुपुकुंटू उंडंडि इप्पुडु दींट्लोकि मनं आल्रेडी कट चेसि पेट्टुकुन्न टोमाटोस् नि याड चेसुकोवालंडि నేను 3 మీడియం సైజ్ టొమాటోస్ ని తీసుకుంటున్నానండి ఇప్పుడు 1 టీ స్పూన్ salt ని కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ కారం ని యాడ్ చేస్తున్నానండి మీరు టేస్ట్ కి సరిపడా కారం ని యాడ్ చేసుకోండి కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషస్ పాటు ఇలాగా ఉడికించుకోవాలండి అప్పుడే పచ్చి వాసన అంతా పోతుంది ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేస్తున్నానండి ఒకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలండి నేను 1.5 గ్లాస్ వాటర్ ని యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చిన క్వాంటిటీలో వాటర్ ని యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి ఎండు కొబ్బరి యాడ్ చేయడం వల్ల మటన్ లో చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 టు 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి మటన్ మెత్తగా ఉడికిపోతుంది అంతేనండి సింపుల్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ గా టేస్టీగా ఇలా మీరు తొందరగా చేసుకోవచ్చుండి అంతేనండి నా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు వస్తాయండి థాంక్యూ